కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకే రాజయ్యను బలి చేశారని కేసీఆర్ పై పలు దళిత సంఘాలు ఆరోపణలు గుప్పించాయి. తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు తాటికొండ రాజయ్యను బలి చేశాడని పలు దళిత సంఘాలు కేసీఆర్ పై నిప్పులు చెరిగాయి. కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో మీడియా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ దళిత సంఘాల జేఏసీ చైర్మన్ ఈదుల పరశురాం మాదిగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఒకవేళ రాజయ్య తప్పి చేసి ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్య తీసుకోవాల్సి ఉండేది అని అన్నారు. ఒకవేళ రాజయ్య తప్పును నిరూపించకపోతే కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజయ్య తొలగించడంపై మేము ఒకటే చెప్తున్నాం, ఆయన కూడా చెప్పాడు, నిజంగా నేను దోషినైతే దేనికైనా శిక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్ని పేపర్లో మీడియాలో చెప్పడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఒక సిటింగ్ జడ్జి తోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నిజంగా తప్పు చేస్తే శిక్షించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏమాత్రం తప్పు తెలకుండా కూడా మరి అట్నే ఉంటే మాత్రం కేసీఆర్ సీఎం